శుభం బ్యాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. నక్షత్రాల గురించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎలా ఉంటున్న విషయాన్ని కూడా మనం విశేషంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక వ్యవస్థను చూసాం, ఆల్రెడీ కరోనా అనే వ్యవస్థను చూసాం. ఆల్రెడీ లాస్ట్ త్రీ మంత్స్ నుండి దాని యొక్క ప్రభావం అంత మనిషి మీద ఏ విధంగా ఉందని చూసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఏంటంటే, జాతకపరంగా, జ్యోతిష్యపరంగా, నక్షత్రపరంగా రాశిలో పలానా నక్షత్రాలు ఉంటామని తెలుసు కాబట్టి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రానికి ప్రభావం ఈ వచ్చే మూడు నెలలు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, మనిషి అనేవాడు తన జీవితంలో కరోనాతో పాటు జీవన విధానం గడపాలని చెప్పి రాజకీయవేత్తలు అంటున్నారు, మహానుభావులు అందరూ అంటున్నారు, శాస్త్రవేత్తలు అందరూ అంటున్నారు కాబట్టి. సో అది ఒక భాగం, శరీరంలో ఒక భాగంగా, అంటే మన సొసైటీలో అది కూడా ఒక భాగంగా అనుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మనం మొట్టమొదటి చెప్పే విషయం ఒకటే ఏంటంటే, మంత్రమే శరణ్యం. ఈ భూప్రపంచంలోని మనిషి బతకాలంటే మంత్ర సాధన, శరీరానికి మంత్రం అవసరం. మనకు ఆహారం ఎలా అవసరం బతకడానికి, మన శరీరానికి, మన తత్వానికి మంత్రం ఎంత సాధన చేసుకుంటే అంత మనకు నెగిటివ్ ఎనర్జీ బాడీలో ప్రవేశించదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరొకసారి మనం ఇంకోసారి అదే విషయాన్ని విశేషంగా చెప్పుకుంటున్నాం. లగ్న పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే పంచమము అంటే ఇక్కడ ఏంటంటే మంత్రస్థానం అంటారు, పంచమం అంటే పుత్రస్థానం అంటారు, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అంటారు, పంచమం అంటే విద్యాస్థానం అంటారు. ఇలాగే ఈ పంచమం అంటే పుత్రస్థానం అని కూడా మనది మోక్షస్థానం కూడా అంటారు. అక్కడ మోక్షం అంటే రెండు రకాల మోక్షాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటి, ఈ ఇహలోకంలో మన ఈ శరీరంతో కొంచెం సాధన ద్వారా పరలోకం, అదే ఏదైతే మనకు మోక్ష సాధన ఉండాలో, పరమాత్మను ఏ విధంగా కలవాలనుకున్నాం, ఈ ఆత్మ పరమాత్మను ఏ విధంగా కలుస్తుంది, దాన్ని చేసే సాధన ఏంటి అని చెప్పే మార్గం, ఏ దేవతను కొలవాలి, ఏ మంత్ర సాధన చేయాలి అని చెప్పేది కూడా పంచమస్థానం అని చెప్తామన్నమాట. సో పంచమస్థానానికి అంత విశేషం, విశిష్టత ఉందని మనం చాలా విశేషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ కలియుగంలో మంత్రానికి ఎందుకు అంత విశిష్టిస్తున్నాము అంటే, మొట్టమొదటి మనం చెప్పేమని దేహమే ఒక దేవాలయం అని చెప్తుంటే, మనం మాట్లాడేదే మంత్రము అని చెప్తాం, మనం ధారణ చేసేదే రత్నంగా భావిస్తాం. ఇలాగ మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడి ఎన్నో వీడియోస్ కూడా మనం ఇచ్చాం. మంత్రాన్ని ఎందుకు అంటున్నాం అంటే, మీ సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే కూడాను, ఇప్పుడు మనకు జరిగిన ఎండాకాలం మనం చూస్తున్నాం, ఎండాకాలంలో ఇంత వేడి ఉన్నా కూడా ఇంట్లో ఏసీ పెట్టుకోకుండా బయట ఉన్న ఆ వేడినది ఆ గదిలోకి రాకుండా మనం రక్షించింది. తట్టుకోలేని ఆ వేడి మన శరీరంలో మన గదిలోకి రాకుండా మనం ఇంట్లో ఏసీ వేసుకోగానే చల్లగా ప్రశాంతంగా మనం ఉండగలిగాం. అంటే ఏంటండి, యు క్రియేటెడ్ సమ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యువర్ హౌస్. మీ గదిలో ఒక ప్రత్యేకమైన ఒక యంత్రాన్ని నిర్మించి ఆ యంత్రం ద్వారా ఒక చల్లదనాన్ని తెచ్చుకున్నారు. ఆ చల్లదనం వలన ఏంటంటే బయట నుండి వేడి లోపల రాకుండా మనం కాపాడుకోగలిగాం. అన్ని గదులు మూసి ఏకాగ్రత చేసి దాన్ని ఎంత చేయాలో అంత చేయగలిగినప్పుడు ఆ గది చల్లదనం అనేది కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే పైన ఏసీ వేసుకున్నాం, చల్లగా కనబడుతుంది, బయట నుండి వేడి లోపల రాదు. అంటే ఇక్కడ అర్థమేమైంది మనకు, మనం లోపల ఎంత సాధన చేసామో ఆ సాధన ఫలితంగానే మన బయట నుండి రావాల్సిన నెగిటివ్ ఎనర్జీ మన బాడీకి రాలేదు, అంటే మన ఇంట్లోకి రాలేదు. ఇది సైంటిఫిక్గా మీ అందరూ తెలిసిన విషయమే. మళ్ళీ రిపీటెడ్గా మనం అదే విషయం చెప్తున్నాను, మన మంత్రం ఎంత సాధన చేస్తున్న కొలది ఏంటంటే బయట నుండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అది కరోనా అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, గ్రహ పీడనం అనుకోండి, లేకపోతే ఏ గ్రహ ప్రభావం అనుకోండి, ఇది బాడీని టచ్ చేసేసరికి బాడీ లోపల నుండి మన పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తున్నట్టే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీని లోపల రాడానికి ఆపడుతుంది. అంటే బాడీ వరకు అక్కడ నుండి వెనగలిగిపోతుంది, అంటే శరీరానికి ఆ తత్వానికి ప్రభావం పడకుండా ఉంటుందన్నమాట. అది ఏ గ్రహ ప్రభావం అయినప్పటికీ మన లగ్నం ప్రకారం మనం చూస్తాము, రాశి ప్రకారం చూస్తాం, నక్షత్ర ప్రకారం చూస్తాం, మనిషి పరిస్థితి ఎలా ఉందో చూస్తాం. ఇవన్నీ మనం చూసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో ఈ మంత్రం అనేది నిత్యం సాధన చేసేవాడికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, శరీరం దగ్గరగా మన ప్రభావం వస్తుంది, కానీ శరీరం లోపల రాకుండా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాము. అంచేత ఈ కలియుగంలోని సాధన చేసేవాడికి సాధ్యం కానిది లేదని ఒక మహాకవి ఒక పాట కూడా రాశాడు. సాధన, నేను హిందుత్వం గురించి మాట్లాడుతున్నాను, సాధన అంటే మంత్ర సాధన. గురు పరంపరలో గురువు ద్వారా ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది, అది శ్రీ విద్య అనుకోండి, ఏ విద్య అనుకోండి, ఏదైనా గురు పరంపరలో ఉంటూ గురువు గణపతి బాల మంత్రాన్ని శ్రీ విద్యలో మనకి ఇస్తారు కాబట్టి ఆ మంత్రాన్ని మనం తీసుకుని గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటూ వెళ్తుంటామో శరీర లోపలికి అన్వాంటెడ్ ఐటమ్స్, అంటే అన్వాంటెడ్ థింగ్స్, అంటే మనకు చాలా అద్భుతంగా చెప్పారు మహాభారతం, రామాయణంలో కూడా చెప్పారు కృష్ణుడు మహాభారతంలో ఏదో విషం ఇస్తే తాగితే అది ఏదో అమృతం అయిపోయిందని చెప్పినట్టు మనం చూపిస్తుంటాడు. అంటే ఏంటి, శరీర లోపల తత్వం ఏంటో దేనినైనా జీర్ణించుకునే శక్తి మనకు ఎప్పుడు వస్తుందంటే ఆ మంత సాధన చేయడం వల్ల. అలాగే తెలుసో తెలియగా మనం తీసుకునే ఆహారంలో దోషం ఉన్నా, మనం మాట్లాడే మాటల్లో దోషం, మనం తీసే శ్వాసలో దోషం ఉన్నా, పంచభూతాల్లో నుండి వస్తున్న తత్వం అంతా మన శరీరం తగిలి ఏమైనా దోషం కలిగినా, లోపల నుండి ఎప్పుడైతే మనం మంత్ర సాధన చేస్తున్నామో, ఆత్మానందంగా మనం చేస్తున్నామో, డెఫినెట్గా మంత్రం ఏం చేస్తున్నామంటే
ఆ బయట నుండి వచ్చిన దాన్ని ప్యూరిఫై చేసేస్తుంది. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను, మీరు రోజు చూసే మీ వంటింట్లోనే మీరు చూసుంటారు, వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటారు, క్యాండిల్ ఉంటుంది, ఆ క్యాండిల్ ఏం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, వాటర్ తీసి ఆ ప్యూరిఫైన్ వాటర్ మనం తీసుకున్నట్టు చూస్తుంది. మాస్ మన కిందకి వెళ్ళి చూస్తే మనకు బోర్వెల్ వాటర్ అంతా ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు. దాన్ని క్యాండిల్ ప్యూరిఫై చేసి మనకు వాటర్ ఇస్తున్నాం, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది, మనం తాగుతాం, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉండాలంటే చక్కటి నీళ్ళు కావాలనుకుంటాం. ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లోనే ప్యూరిఫైన్ వాటర్ మనం తీసుకుంటున్నాం, అంతే కదండి. అంటే ఆ క్యాండిల్ ఏం చేసింది, దాన్ని ప్యూరిఫై చేసింది. అలాగా అంటే ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే, అతి సామాన్య వ్యక్తికి నేను చెప్పే వీడియో ఈజీగా అర్థమవుతుంది కదా అని. 100 శ్లోకాలు చదివి దాని తాత్పర్యం చెప్తూ కూర్చుంటే మీకు అర్థమయ్యేది ఏమి ఉండదు అని. ఆ శ్లోకం చెప్పేసరికి వీడియో అంతా అయిపోతుంది. నేను ఎవరిని కామెంట్స్ చేస్తూ ఈ మాట అంటున్న మాట కాదు. సహజంగా తెలుసుకోండి, మనలో మనం ఏం చేయాలి. మనిషిగా మనం బతికాం, ఈరోజు మనిషిగా మనం ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం అంటే, ఇటువంటి మన కనబడిన శత్రువు మన మీద వచ్చి పడుతున్నాడు, కరోనా అనేది పడుతుందంటే దాన్ని ఎలా బయటపడాలి. ప్రతి ఒక్కరి మనసులోనే ఉంటుంది, అది పోయిందని అనుకుంటున్నారో లేకపోతే లేదని అనుకుంటున్నారో. అది ప్రజలంతా నేను చూసాను, వాళ్ళు మార్నింగ్ చూస్తుంటే, వీడియోలో చూస్తుంటే, మన టీవీలో చూస్తుంటే, ఇంకా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా జనాలు తిరిగేస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత కనిపించిన వీడియో చేయాలని, లేకపోతే నాకు కనిపించేది కూడా కాదు. అంటే అది ఉందా లేదండి, లేదని మీరు డిసైడ్ అయిపోయారా, లేకపోతే ఉందని డిసైడ్ అయిపోయారా, లేకపోతే ఉన్నా పర్వాలేదని డిసైడ్ అయిపోయారా, నాకేం అర్థం కాలేదు. మీరు ప్రజలకు ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి అర్థం చేసుకుని చెప్పాలనుకున్న పాయింట్. పోనీ అందరూ నాలాగా, పోనీ నేను ఇప్పుడు చెప్పిన విధంగా అందరూ మంత్రసాధన చేసుకుంటూ కూర్చుంటున్నారు లోపల. రక్షణ ఎక్కడ ఉంది మీకు, రక్షణ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం చాలా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఉదయం లేస్తాం, ఇంట్లో లేస్తాం, దీపం వెలిగించుకుని వెళ్ళిపోతాం ఆఫీస్కి, మాస్క్ తెలియదు, ఎవరు ఎలా పట్టుకుంటారో తెలియదు, ఎవరు ఎలా ముట్టుకుంటారో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. ఎన్నో ఉదాహరణ మనం చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, కరోనా ఎలా వ్యాపిస్తుందని. ఓకే, మన చైనా వాళ్ళు చెప్పారు రోజుకు 4 సార్లు గ్రీన్ టీ తాగేస్తున్నారు, వాళ్ళకి ఏదో వచ్చినా సరే గొంతు మీద అడ్డంగా ఉండదు, లోపలికి వెళ్ళిపోతే జీర్ణించుకుంటే మనకు ఇబ్బంది లేదని చెప్పారు. చాలా మంచి విషయాన్ని చెప్పారు. 4 రోజుకు 4 సార్లు గ్రీన్ టీని వేడివేడిగా మనం తాగలగాలి కదా, దొరకాలి కదా మనకు. ఓకే, అదొక మంచి మార్గం చూపించారు, చెప్పారు బాగానే ఉంది. అంచేది చైనాలో అందరికీ కరోనా ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా హాయిగా బతికేస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఎంతో కొంత ఉందంట, అందరూ ఊరంతా ఉన్నారు, దేశం అంతా ఉన్నారు, చైనా మొత్తం ఉందంట, కానీ అందరూ బతికేస్తున్నారు బ్రహ్మాండంగా. ఎందుకంటే ఇలాంటి ఆరోగ్య సూత్రాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి. అంటే వాళ్ళేంటి, సైంటిఫిక్గా ఆరోగ్య సూత్రం ఫాలో అవ్వాలని అనుకున్నా. మనం ఏం చేయాలి, 130 కోట్ల జనాభా ఉన్నవాళ్ళు మన వాళ్ళు, అందులో నా వీడియో చూసేవాళ్ళు 100 మంది పైన ఉన్నారు. కనీసం ఈ 100 మంది అయినా బాగు చేయించుకోవాలి కదా. మిగిలిన సంగతి ఎలాగో ముందు ఈ 100 మంది బాగుపడి వాళ్ళు ఇంకో 10 మంది చెప్తే 10 మంది బాగుపడతారు. అంచేత ఈ వీడియో మనం తయారు చేయడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు జూన్ సెకండ్ నుండి మనకి ఏదో మనకు జైలు నుండి బయటకు వచ్చినట్టుగా ఆనందంగా అందరూ బయట తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, బహుశానే ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నన్ను అంటే నా దగ్గర ఆస్ట్రాలజికల్గా వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంత్రాన్ని సాధన చేయమని ఇచ్చి ఉంటాను నేను. దయచేసి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఆ మంత్రాన్ని నిత్యము సాధన చేయండి. అదేదో ఒక యోగం మీకు అన్నీ కలిసి వస్తున్నది కదా, అలా అది బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరికి ఒక మంత్రం చదువుకున్న అయినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకందరూ గత 10 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాను. ఏదో ఒక మంత్రం, గణపతి మంత్రమో, గురు మంత్రమో, అమ్మవారి మంత్రమో ఏదో చదువుకొని ఇస్తుంటాను. ఏ మంత్రం అయితే నేను మీకు ఇచ్చాను, దయచేసి నా యొక్క యూట్యూబ్ చేసేవాళ్ళని చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ మంత్రాన్ని రోజు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేయడం ప్రయత్నించండి. ఆ ఎనర్జీ లెవెల్స్ బాడీలో ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించండి. ఎప్పుడైతే ఆ సాధన చేసుకుంటూ మనం బయటికి వెళ్తామో, కొంతవరకు ఈ అనారోగ్య స్థితి మన మీద పడకుండా, అంటే ఇటువంటి దోషం మన శరీరం పడినా మనకేమి కాకుండా, మనం రక్షిస్తూ మన శరీరాన్ని రక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే దాంట్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కరోనా వెళ్ళిపోయిందని మాత్రం అనుకోకండి. అది 29వ తారీఖుతో దాని ప్రభావం మనకు తగ్గింది, కానీ అది పుట్టించింది ఏదైతే ఉందో అది విశ్వమంతా ఉంటుంది. కానీ మన శరీరంలోకి రాకుండా మనం ఉండడానికి, మన శరీరాన్ని దాని యొక్క ప్రభావం పడకుండా ఉండడానికి మంత్రమే శరణ్యం. దయచేసి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చక్కగా మీకు ఎన్నో మంత్రాలు చెప్పాను, గణపతి మంత్రం చెప్పాను, గురు మంత్రం చెప్పాను, అమ్మవారి మంత్రాలు చెప్పాను, అలాగే శక్తి మంత్రాలు చెప్పాను, ఎన్నో చెప్పాను. నా దగ్గరకు వచ్చినప్పుడు జాతకం చూపించినప్పుడు వీడియోల ద్వారా, యుఎస్లో ఉన్న వాళ్ళకైతే చక్కగా వాట్సాప్ ద్వారా, వాయిస్ ద్వారా కూడా ఎన్నో మంత్రాలు పంపించాను చదువుకోమని. మీ అందరికీ మరొకసారి చెప్పేదంటే, ఈరోజు నుండి ఆరంభించింది, ఈరోజు ఏకాదశి మంచి రోజు చెప్తున్నాం, మళ్ళీ పునః ఆరంభించండి. అందరూ నాకు చాలా దూరంగా ఉన్న వాళ్ళైనా, దగ్గరగా ఉన్న కానీ, నాకు ఫోన్లో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళైనా, ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరికి, నన్ను వచ్చి కలిసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంత్రం నేను చెప్పే ఉంటాను నాకు తెలిసిన పరిజ్ఞానంతో. చక్కగా ఆ మంత్రాన్ని సాధన చేయండి, మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఎందుకంటే ప్రపంచంలో తిరగక తప్పదు, తిరగంది మనం జీవించలేము.
ఈ ప్రపంచం ఎలాగుందంటే మనుషులతో కలవంది మనం ఏ పని చేయలేం. ఎంత ప్రయత్నం చేసినా జరగదు పని కాదు. సో ప్రతి ఒక్కరూ మంత్ర పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు మంత్రం చెప్పాను కాబట్టి పంచమం అనేది మోక్షం అని కూడా చెప్పుకుంటాం కాబట్టి పంచం మోక్షం అంటే ఏంటి పంచమ స్థానం పుత్రస్థానం అంటాడు అంటే ఒక సంతానము సంతానం అంటే మగ సంతానం పుత్రుడు వచ్చిన తర్వాత అంటే మన ఆత్మకి మోక్షం కలుగుతనేమో కానీ శరీరానికి మోక్షం ఇవ్వాలి అంటే మాత్రం తలకొరు పెడితే కానీ కాదంటారు తండ్రి గారికి సో అటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడు సంతానం కలిగిన ఆ సుపుత్రుడు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం సో ఆ మోక్షాన్ని కూడా ఆ పుత్రుడే ఇస్తాడు కాబట్టి సంతానంకి అంత విశిష్టత ఉంది కాబట్టి మనం డెఫినెట్గా పంచమ స్థానాన్ని శుద్ధి చేసుకుంటుని పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్ర సాధన చెప్తుంటాం ఈ ఫలానా మంత్రం చేయండి మీకు బాగుంటుంది ఫలానా మంత్రం చేస్తే సంతానం సత్సంతానం కలుగుతుంది ఫలానా మంత్రం చేసుకుంటే మీకు మోక్షం వస్తుంది ఫలానా మంత్రం చేసుకుంటే అష్టైశ్వర్య భాగ్యాలతో తులదొగుతూ మోక్ష మార్గాన్ని పొందుతారు ఇవన్నీ మంత్రం ద్వారా జరుగుతుందని చెప్పి ఆధ్యాత్మికంగా మీరు ఎన్నో జ్యోతిష్యమే చెప్తున్నా కానీ జ్యోతిష్యంలో సగభాగం ఆధ్యాత్మ చింతన గురించి నేను చెప్తుంటాను ఒక గురువుగా చెప్తుంటాం ఒకసారి అంటే నేను గొప్ప గురువు అని కాదు మంత్రానికి కొన్ని విశిష్ట తెలుసు కాబట్టి నేను అందులో ఉన్నాను కాబట్టి సాధకుడు కాబట్టి నా విషయం చెప్తుంటాను జ్యోతిష్యాన్ని మంత్రాన్ని రెండు కలిపి చెప్తుంటాను మీకు ఎంతమంది నా దగ్గరకు వచ్చినా చెప్తుంటాను అలాగే సో దయచేసి ఈ పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ నక్షత్రం వాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా అందరికీ నేను చెప్పి ఉన్నాను కాబట్టి ఇంకా ఇంతమంది సందేహం ఏం కలిగితే ఇలాంటి విషయాలు ఏమి సందేహం కలిగితే చక్కగా మాకు ఫోన్ చేస్తే ఏమంటే మీరు ఏ మంత్ర సాధన చేయాలి ఎటువంటి సాధన చేస్తే మనం బయటపడతాము ఈ యొక్క కలియుగంలో వచ్చే కొన్నాళ్ళ పాటు ఎందుకంటే ఇప్పుడు అంత రిస్క్తో కూడిన వ్యవహారం అయిపోయింది భారతదేశంలో మన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఒకరు కలుసుకొని మాట్లాడుకొని ఏ వ్యవహారం కానీ వ్యాపారం కానీ అసలు మెరుగు మనం ముందుగా అడుగు వేయాలంటే ఎవరో ఒకరితో కలవంది మనకు జరగదు భారతదేశంలో అంచేత ఈ చిన్న పనికి వెళ్ళాలన్నా చిన్న కూరగాయల షాప్కి వెళ్ళి ఎవరితోనో మాట్లాడాలి ఆ మనిషి ఎలాంటి వాడు మనకు తెలియదు సో ఇటువంటి పరిస్థితుల్లోని మంత్రాన్ని సాధన చేయండి చేసుకుంటూ బయటకు వెళ్ళండి చక్కగా హ్యాపీగా మీరు ఇంటికి రాగలుగుతారు వచ్చిన తర్వాత పరిశుద్ధంగా మీరు చేసుకోవాల్సిన చేయండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి సో మంత్రమే శరణ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444